సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఎస్టీఓ ఆఫీస్ నూతన భవన నిర్మాణంకు శంకుస్థాపన చేసి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బతుకమ్మ చీరలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను పంపిణీ చేశారు ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల పక్షపాతిగా ప్రజలకు ఏది లాభం అయితే అని చెప్పి ఆలోచించేటువంటి ఒక ముఖ్యమంత్రి గారు మనకు ఉండడం కూడా నిజంగా మన అదృష్టం. సమయం సందర్భాన్ని బట్టి మనందరం కూడా వారికి బాధ్యతగా మద్దతుగా నిలబడడం అనేటువంటిది అవసరం. మరి ఎందుకు నాగారంలో ప్రోగ్రామ్ ఇప్పబెట్టినా కూడా మరి మనకైతే వర్షమే పడుతుంది. బట్ మొట్టమొదటి మీరు వచ్చి స్టార్ట్ చేసిపోతే తర్వాత అన్ని ఊళ్ళలో మేము స్టార్ట్ చేసుకోమని చెప్పేసి అన్నారు. ఎమ్మెల్యే గారితో కూడా రేపటి నుంచి ఎంపీ తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. ఆ క్రమంలో మనం జరుపుకునేటువంటి ఆడపిల్లలు జరుపుకునే పండుగ బతుకమ్మ. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడపిల్లలకు పండుగ సందర్భంలో సంతోషాన్ని ఇవ్వాలనేటువంటి సందర్భంగా తలపెట్టినటువంటి మంచి కార్యక్రమం బతుకమ్మ చీరల పంపిణీ. ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటుని అర్థం చేసుకొని కేసీఆర్ గారు ముస్లింల కోసం రంజాన్ సందర్భంలో మొట్టమొదట బట్టల పంపిణీ కానివ్వండి, ఇఫ్తార్ విందు కానివ్వండి ఏర్పాటు చేసి దాని తర్వాత క్రైస్తవ సోదరులు మమ్మల్ని కూడా పరిశీలించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తే వారి మనందరం కూడా బాసటగా ఉండడం అనేటువంటిది అవసరమైనటువంటి విషయం గుర్తించారు. ఒక కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ తీసుకున్నా 50,000 అనుకున్నాం, 75,000 అయిపోయింది, ఇప్పుడు 110,000 రూపాయలు ఇస్తున్నాం. సొంత ఇంట్లో చెల్లి వచ్చి అన్న మరి బిడ్డ పెళ్లి చేస్తారా మెడగూడలకి అని పెట్టమంటే ముఖం తిప్పుకొని పోయే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఇంటికి పోగానే పిల్లలు దొడపాశం పెడతామని భయం ఉంటుంది. ఇప్పుడు అటువంటిది 100,000 రూపాయలు అంటే అంత ముందు అంత ఉత్తముచ్చట కాదు నాకు తెలుసు. మొదట దాన్ని కూడా ఎస్సీ ఎస్టీలకి అనుకున్నారు, తర్వాత బీసీ వర్గాలలో కూడా పేద పిల్లలు ఉన్నారు సార్ అందరికీ ఆలోచన చేయండి అని చెప్పేసి మన ప్రజాప్రతినిధులందరూ సార్ మరి ఎక్కడికి పెళ్లి చేసుకున్నాం సార్, ఏదో పాడో పడకునో ముఖంతో ఇటుకాయతమైంది, మరి మళ్ళీ పెళ్లి చేసుకుంటాం రెండో పెళ్లి చేసుకోవాలకి ఇవ్వద్దు అన్నారట సార్. అంటే మొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడు కళ్యాణ లక్ష్మి తీసుకోకపోతే రెండోసారి చేసుకుని ఇచ్చారని చెప్పేసి మళ్ళీ అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పేదలకు న్యాయం జరగాలి, నిజంగా ఎవరైతే ఆడిపోయినారో వాళ్ళకి న్యాయం జరగాలనేటువంటి మంచి నిర్ణయానికి నాంది పలికి విధంగా కేసీఆర్ గారు వ్యవహరిస్తారు. ఇంకా దాంట్లో ఎవరైనా వికలాంగులైనటువంటి అమ్మాయి ఉంటే 25,000 ఎక్కువని చెప్పేసి 125,000 రూపాయలు ఏమని చెప్పేసి వాళ్ళకి 25,000 ఎక్కిస్తున్నారు. కేసీఆర్ కిట్ కానివ్వండి, ఇప్పుడు